హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ పవన్ కళ్యాణ్ గారిపై తన విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఆయన తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావిస్తూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాం నాలుగు సంవత్సరాలు ఎంతో ఓపికగా ఎదురుచూశాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాం మనం ఎక్కడా తొందరపడలేదు నాలుగు సంవత్సరాల సమయాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోలేదు మాకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ప్రజల హక్కులను సాధించడం కోసం ఇరవై తొమ్మిది సార్లు నేను ఢిల్లీకి వెళ్ళి అడిగినా ప్రయోజనం లేకపోయింది బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు నా మీద చేస్తున్న ఎదురుదాడికి పెట్టే టైములో కొంతైనా టైము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పెడితే బావుంటుంది అవిశ్వాసం నోటీసు అనుమతించకుండా మూడు రోజులుగా వాయిదా వేస్తున్నారు లోక్సభలో ఇక వైఎస్ఆర్సీపీ జనసేన బీజేపీ తరఫున మాట్లాడుతున్నాయి అన్ని వేళ్ళు వైపు చూపిస్తుంటే ఈ రెండు పార్టీల వేళ్లు మాత్రం నా వైపు చూపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ నిమిషానికి ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఇంకొకటి మాట్లాడుతున్నారు నారా లోకేష్పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు ఎందుకు విమర్శలు చేశారు అని అడిగితే మొదట అందరూ అన్నారు కాబట్టి నేను అన్నాను అని సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నా దగ్గర ఆధారాలేవి లేవు అన్నారు మళ్ళీ ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు అప్పుడు ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అంటూ ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్రానికి హోదా అవసరం లేదు నిధులే ముఖ్యం అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఇలా పవన్ కళ్యాణ్ రోజుకో మాట మాట్లాడుతూ ఉంటాడు అని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం జరుగుతున్నది మరి మీ అభిప్రాయం ఏమిటో నిజాయితీగా కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం